ఇప్పుడు మన నాలుగవ దివ్య ప్రబంధ కోష్ఠిని మంగళాశాసనం చేయటం కోసమని పండితరత్న సత్సంప్రదాయ సుధాంభుది వేదాంత వాచస్పతి శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకులు డాక్టర్ ఇయుణ్ణి సింగరాచార్య స్వామి వారు వీరు నరసాపురంలో వేంచేసి ఉంటారు. వీరు నేరుగా మన గోష్ఠిని మంగళాశాసనం అనుగ్రహించడం కోసం వేంచేస్తానని చెప్పారు, కానీ అనివార్య కారణాల వల్ల వారు ప్రస్తుతం హైదరాబాద్ కు ప్రయాణంలో ఉన్నారు. సిగ్నల్స్ కోసం ట్రై చేసినా కూడా దొరకని పక్షంలో నేను ముందుగానే మీకు ఆడియో పంపిస్తానమ్మా, దొరికితే గనక మీకు నేరుగా వస్తాను, లేదంటే గనక ఆడియో వినిపించండి, గోష్ఠికి మంగళాశాసనాల ఆడియో ద్వారా తెలియజేస్తానంటూ వారు చెప్పడం జరిగింది. కనుక ఇప్పుడు చూశారు వారు రాకపోవటం చేత ఆడియోనే పంపించడం జరుగుతుంది. ఈ రోజు ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏంటంటే ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ వారి తిరునక్షత్రం కూడా ఈ రోజునే. ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ వారి యొక్క వంశస్థులే ఈయుణ్ణి సింగరాచార్య స్వామి వారు. ఈయుణ్ణి సింగరాచార్య స్వామి వారి నాన్నగారు ఉభయ వేదాంత భాస్కర బిరుదాంకితులు శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకులు ఈయుణ్ణి రంగాచార్య స్వామి వారు. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి ప్రధానాచార్యులుగా నివృత్తి పొందారు. ఆళ్వారి దివ్య ప్రబంధ ప్రాజెక్టుకు స్పెషల్ ఆఫీసర్ గా కూడా తమ సేవలను అందించారు. ఉభయ వేదాంతలలో ప్రావీణ్యులు మన స్వామివారు. తమిళం మరియు సంస్కృతం నుండి శతాధిక గ్రంథాలను అనువదించారు. దివ్య ప్రబంధములకు ఈనాడు తెలుగులో వ్యాఖ్యానం మరియు అనువాదాలు లభిస్తున్నాయి అంటే మన స్వామివారి కృపయే. ప్రతిపాద భయంకర అనంగరాచార్య స్వామివారి వంటి మహానుభావుల వ్యాఖ్యానం కూడా మనకు తెలుగులోకి అనువదించారు స్వామివారు. ఆళ్వారి దివ్య ప్రబంధ ప్రాజెక్టు తరఫున ఈయుణ్ణి సింగరాచార్య స్వామి వారు ఎన్నో గ్రంథములకు వ్యాఖ్యానాలు రాసి వాటినన్నింటినీ కూడా అచ్చువేశారు. ఈ రోజున తిరునక్షత్రం జరుపుకుంటున్నటువంటి ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ వీరికి సిరియ ఆళ్వాన్ పిళ్ళై అని కూడా తిరునామం. వీరి యొక్క తిరునక్షత్ర తనియం సేవించుకుని మనం ఆచార్యులు వారి యొక్క దివ్య శ్రీ సూక్తులను ఆడియో ద్వారా విందాం. కార్తికే భరణే జాతం త్రీలోకార్య పదాశ్రితం వేదాంతద్వయ సంపన్నం మాధవార్య మహం భజే. స్వామి ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ వీరు మనకి స్వామి మడవాళ్ళ మామూలు ఉపదేశ రత్నమాలలో అనుగ్రహించినట్లుగా తీరా ఆర్వడక్క తిరువేది పిల్లై ఎజుదు ఏరార్ తమిళ్ వేద తీడుదనై తారుమ్మినవాంగి మొన్నంబిళ్ళై ఈయుణ్ణి మాధవర్క తాం కొడుతా తిన్ అదనైతాన్ అంటూ స్వామి మడవాళ్ళ మామూలు విశుదవాక్సికామణులు పంక్తి పామనులు ఉపదేశ రత్నమాలలో అనుగ్రహించిన విధంగా జ్ఞానాది గుణపూర్తి కలిగినటువంటి స్వామి వడక్కు తిరువీధి పుల్లయ్య గారు కృప చేసినటువంటి శబ్దార్థ పూర్తి కలిగినటువంటి తిరువాయిముషి దివ్య ప్రబంధానికి ఈడు వ్యాఖ్యానాన్ని గతంలో నంబిళ్ళయ్య గారు తీసుకొని వారు ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళకు అప్పగించారు. అనగా ఈ తిరువాయిముషి దివ్య ప్రబంధానికి ఈడు వ్యాఖ్యానం స్వామి నంబిళ్ళయ్య గారి ద్వారా ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ గారికి అనుగ్రహింపబడింది. ఆ తర్వాత నాలూరు పిళ్ళయ్య గారికి, వారి తిరుకుమారులైనటువంటి నాలూరు ఆచార్య పిళ్ళయ్య గారికి, ఆ తర్వాత కాలంలో ఆచార్యుల ద్వారా తిరువాయిముషి పిళ్ళయ్య గారికి, అక్కడ నుంచి స్వామి మణవాళ మామూలులకు ఈ ఈడు వ్యాఖ్యానం సామవేద సార తత్సమమైనటువంటి ఆ తిరువాయిముషి దివ్య ప్రబంధానికి తగిన వ్యాఖ్యానం ఈడు 36 వ్యాఖ్యానాన్ని మన వరకు కూడా కృప చేసింది నంబిళ్ళయ్య గారి తర్వాత అందుకున్నటువంటి వారైనటువంటి ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ వారి యొక్క వంశస్థులైనటువంటి ఈయుణ్ణి సింగరాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని మన గోష్ఠి వారికి వారు కృప చేస్తున్నటువంటి మంగళాశాసనాలని సేవించుకుందాం. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తి సార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రేణ పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. భగవంతుడి అనుగ్రహం వల్ల యథార్థమైనటువంటి జ్ఞానాన్ని పొందిన ఆళ్వార్లు 12 గోదాదేవి ఒకరు. వీరు ఒక్కరు మాత్రమే మనకి స్త్రీమూర్తిగా కనిపిస్తారు, మిగిలిన అందరు ఆళ్వార్లు కూడా పురుషులు. గోదాదేవి వైభవాన్ని శ్రీమన్ మనవాళ మహామునులు ఉపదేశరత్నమాలలో అనుగ్రహిస్తూ అంజుగుడికి వరు సంతతియాయి ఆళ్వార్గల్ తం శైలై వింజి నిక్కుంతన్మయళాయి పింజాయి పజుత్తాళై ఆండాళై అని అంటూ మనకి ఒక అద్భుతమైనటువంటి పాశుడాన్ని అనుగ్రహిస్తారు.
ఈ పదాదేవి ఎటువంటి వారు అంటే అంజుగుడికి ఒరు సంతతి. అంజుగుడి అంటే మంగళాశాసనం చేసేటటువంటి కులం అని అర్థం. కుడి అంటే వంశం అని అర్థం. మంగళాశాసనం చేసేటువంటి వంశం, ఆళ్వార్ల యొక్క వంశానికి ఒరు సంతతి, అద్వితీయమైనటువంటి సంతానం. అనగా తండ్రి సొత్తు ఏ విధంగా అయితే తమ సంతానానికి లభిస్తుందో ఆ విధంగానే ఆళ్వార్ల అందరికీ ఉండేటటువంటి ఆ భక్తి అనేది, ఆళ్వార్ల అందరి భక్తిని ఒక రూపంగానే గనక చేసినట్టయితే అది మరి గోదాదేవిగా పరిణమించింది అని చెప్పవచ్చు అని అంటారు. దాన్ని తర్వాత వివరిస్తున్నారు. ఆళ్వార్హల్ తం చేయలై వింజి నిర్కున్ తన్మయడాయ్. ఆళ్వార్ల యొక్క ఆళ్వార్లకు ఉండేటటువంటి చెయ్యల్ ఆ కృత్యాన్ని మంగళాశాసన కృత్యంలో భగవంతుడి విషయంలో అనురాగాన్ని వ్యక్తం చేసేటటువంటి విషయంలో వింజి నిర్కున్ తన్మయడాయ్, వారికి మించినది తండ్రికి మించిన తనే అన్నమాట. విష్ణు చిత్తులతో పాటుగా మిగిలినటువంటి ఆళ్వార్ల యొక్క సొత్తంతా కూడా ఆ భగవంతుడి విషయంలో ఉండే భక్తి, మంగళాశాసన చేసేటువంటి స్వభావం, ఈ రకంగా ఉండేటువంటి సొత్తును, అందరి సొత్తును పొందినది కాబట్టి అందరికంటే మించినటువంటిది. పింజాయి పడుతాళ చిన్నతనంలోనే ఆమె పరిణామాన్ని, పరిణతిని, పరిపూర్ణమైనటువంటి పరిణతిని పొందినటువంటిది అని అంటారు మరవాడ మహోళ్ళు. ఇటువంటి గోదాదేవి మనకి రెండు ప్రబంధాలని అనుగ్రహించారు. తిరుప్పావై, నాచ్యార్తిరుమొఝి అని రెండు ప్రబంధాలు. ఈ రెండు ప్రబంధాలని మనకి శ్రీమతి పద్మజ గారు కాలక్షేప రూపంలో అనుగ్రహించడం, దానివల్ల మీరంతా కూడా ఆనందించడం జరిగింది. ఇప్పుడు ఆ రెండు ప్రబంధాలకి సమాపనోత్సవం, శాతవర ఉత్సవం, అష్టాక్షరీజీయర్ స్వామివారు వంటి పెద్దల యొక్క అనుగ్రహంతో జరుపుకోవడం అనేది చాలా ఆనందించదగినటువంటి విషయం. ఈ విధంగానే మిగిలినటువంటి ఆళ్వార్ల ప్రబంధాలన్నీ కూడా మీరందరూ కలిసి అనుభవించి ఆనందించాలని, భగవద్ అనుభవం అందరూ కలిసి పొందాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి అవకాశం భగవంతుడు పద్మజ గారికి, మీకందరికీ కూడా అనుగ్రహిస్తాడని ఆశిస్తున్నాను. భగవద్ అనుభవం అనేది ఏకాంతంగా పొందేటటువంటిది కాదు అని మనకి తెలియజెప్పినటువంటి వారు గోదాదేవి. దానికి తిరుప్పావయే సాక్షి. నాలాయని దివ్య ప్రబంధాన్ని నాదములు నాలుగు ఆయురాలుగా 4000 పాశురాల్ని విభాగం చేసేటప్పుడు కొన్ని ప్రబంధాలని మొదలాయిరంలో, కొన్ని ప్రబంధాలని 2000 చెప్పబడేటువంటి పెరియతిరుమొళిలోను, మరికొన్ని ప్రబంధాలని ఈర్పాలోను 3000, తర్వాత చివరి సహస్రం చతుర్థ సహస్రంగా చెప్పబడేటటువంటి తిరువాయిముడి ప్రబంధాన్ని ఈ విధంగా ఒక క్రమంలో, నిర్దిష్టమైనటువంటి క్రమంలో కూర్చడం జరిగింది. దీనికి ఈ విధంగా కూర్చేటప్పుడు నాదములు ఏదో ఒక ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని కదా చేసి ఉండాలి. ఏ విధంగా చేశారు అనే విషయం వచ్చినప్పుడు రహస్యత్రయాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రబంధాల యొక్క కూర్పును చేశారు అని పెద్దలు మనకి సమాధానం చెప్పారు. ముందుగా అష్టాక్షరి మంత్ర అర్థం. అష్టాక్షరిలో మొట్టమొదటిగా ఉండేటటువంటి ప్రణవార్థాన్ని మనకి తిరుపల్లాండ ప్రబంధం తెలియజేస్తే
తర్వాత నమశబ్ద ఆ విషయాన్ని ప్రణవార్థాన్ని మధురాయంలో ఉండేటటువంటి మిగిలిన ప్రబంధాలు కండిన చరితాంబు ముందు వరకు ఉండేటటువంటి ప్రబంధాలు తెలియజేస్తాయి. నవశబ్దార్థాన్ని కండిన చరితాంబు తెలియజేసిందనేది, నారాయణ శబ్దార్థాన్ని మనకి పెరిగి తిరుమిడి ప్రబంధం నారాయణాయ అనేటటువంటి మిగిలిన భాగాన్ని, త్రిమంత్రంలో ఉండే మిగిలిన భాగాన్ని పెరిగి తిరుమిడి ప్రబంధం వివరిస్తూ ఉన్నదని, చరమశ్లోకార్థాన్ని ఈర్ప తెలియజేస్తూ ఉన్నదని, ద్వయమంత్రార్థాన్ని తిరువాయుమొళి వివరిస్తూ ఉన్నదని మనకి పెద్దల యొక్క అనుసంధానం. ఆ విధంగానే మనకి ఈ వ్యాఖ్యానాల్లో ఉండేటువంటి విశేషార్థాల్లో మనం గమనించవచ్చు. అయితే ముందుగా ద్వయం అక్షరాక్షరి మంత్రార్థం చెప్పబడ్డం సరే, ఆ తర్వాత ద్వయం కదా రావాలి, ద్వయం తర్వాత మరి చరమ శ్లోకార్థం మూడవ సహస్యంగా కదా మనం అనుసంధానం చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ రకంగా చూసినప్పుడు మొదటి రెండు వెయ్యి ప్రబంధాల్లో అనగా ముందు రెండు సహస్రాల్లో మొదలాయిరం పెరిగిరిమొజి అనేటటువంటి రెండు సహస్రాల్లో అష్టాక్షరి చెప్పబడితే, మూడవ సహస్రంలో ఈర్ప చెప్పబడుతున్నది, అది మూడవ రహస్యం కదా. మధ్యలో ఉండవలసినటువంటి అనుసంధానం చేసుకోవలసినటువంటి దైవంత్రార్థం నాలుగవ వేయిగా చెప్పబడేటువంటి తిరువాయుమిడిలో అనుసంధింపబడుతున్నది ఏమిటి అనే సందేహం కలగచ్చు. దీనికి మడవాళ్ళ మామూలులే మూక్షుపల్లిలో త్రిమంత్రార్థంలో మనకి సమాధానం చెప్పారు. ఈ రెండు రకాలైనటువంటి క్రమాలు కూడా ఉన్నాయి. పిల్లలోకాచార్యులు వారే తాము అనుగ్రహించినటువంటి కొన్ని రహస్య గ్రంథాల్లో అష్టాక్షరి చరమశ్లోకం ద్వయం అనేటువంటి క్రమాన్ని, అష్టాక్షరి ద్వయం చరమశ్లోకం అనేటువంటి ఇంకొక క్రమాన్ని, రెండు క్రమాలని కూడా అనుసంధానం చేశారు అని. అందువల్ల ఈ రకమైనటువంటి క్రమం ఉన్నది కనుక దీన్ని అనుసరించి ఈ ప్రబంధాల యొక్క కూర్పు జరిగింది అని మనం భావించవచ్చు. ఈ విధంగా మనకు చూసినప్పుడు నాచియార్థిరుమొజి, తిరుప్పావై, నాచియార్థిరుమొజి ఈ రెండు ప్రబంధాలు కూడా అష్టాక్షరి మంత్రార్థ వైభవాన్ని తెలియజేస్తున్నాయి అని మనం భావించవలసి ఉంటుంది. ఇదే పెద్దలు ప్రత్యేకించి నాచియార్థిరుమొజి తిరుమంత్రంలో ఉండే ప్రణవం, ఆ ప్రణవంలో ఉండేటటువంటి ఉకార అర్థాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నది అని పెద్దలు అనుగ్రహిస్తారు. ఈ ఉకారం చేత భర్తృభార్య సంబంధం అనేది తెలియజెప్పబడుతూ ఉన్నది అని మనకి నవవిధ సంబంధంలో పెళ్ళోకాచార్యులు వారు అనుగ్రహిస్తారు. అటువంటి భర్తృభార్య సంబంధ రూపమైనటువంటి అర్థాన్ని మనకి నాచియార్థిరుమొజిలో ఆండాళ్ళు అనుగ్రహించారు అని ఒక విలక్షణమైనటువంటి సమన్వయం కూడా ఉన్నది. ఈ రెండు ప్రబంధాలు కూడా ఆండాళ్ళకు ఉండేటటువంటి భక్తి వైభవాన్ని, భగవద్ విషయంలో ఉండేటటువంటి ఆ అభినవేశ వైభవాన్ని తెలియజేస్తాయి. గోదాదేవికి భగవద్ విషయంలో ఉండేటటువంటి అభినవేశం ఎంతటిదో మనకి తెలియజేస్తాయి. ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా మనం గమనించవచ్చు. నాచియార్థిరుమొజి, దానికి ముందుగా తిరుప్పావై, మధురాయంలో ఉండేటువంటి క్రమాన్ని చూసినప్పుడు పెరియాళ్ళవారి తిరుమిడి అయిన తర్వాత తిరుప్పావై ప్రబంధం, తర్వాత నాచియారి తిరుమిడి వస్తుంది. మరి ఈ విధంగా కూర్చడానికి కారణం ఏమిరా అంటే, ఆండాళ్ ముందుగా తిరుప్పావై ప్రబంధాన్ని అనుగ్రహించారు,
తర్వాత నాచియార్థిరుమొఝిని అనుగ్రహించిన దానివల్ల ఈ క్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది అని మనకి పెద్దలు వివరిస్తారు. ఈ ప్రబంధాల్లో ఉండేటువంటి ప్రమేయాన్ని చూసినప్పుడు కూడా మనకి ఈ విషయం వ్యక్తం అవుతుంది. తిరుప్పావై, ముందుగా తిరుప్పావై ప్రబంధాన్ని గోదాదేవి పాడిన తర్వాత నాచియార్థిరుమొఝిని అనుగ్రహించారు అని మనకి ప్రియవాచ్యాం బిళ్ళై నాచియార్థిరుమొఝి అవతారికలోనే తెలియజేస్తారు. నాచియార్థిరుమొఝి అవతారికలో మొట్టమొదటి వాక్యమే మనకి కనిపిస్తుంది. ప్రాపక స్వీకారము పణి ప్రాప్యతయం నిష్కర్షితారాయ్ నేను రది కీ అని. అంటే ఏమిటి, ఇంతకుముందు గోదాదేవి ప్రాపక స్వీకారం చేశారు, ప్రాప్య నిష్కర్ష చేశారు అని. దీన్ని బట్టి మనకి ఏర్పడుతున్నది, ముందుగా తిరుప్పావై ప్రబంధాన్ని గోదాదేవి అనుగ్రహించారని, అందులో ప్రాప్య ప్రాపక స్వరూప నిర్ణయాన్ని చేశారని అని మనకి తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత మరి భగవంతుణ్ణి శరణాగతి చేశారు. భగవంతుణ్ణి శరణాగతి చేసిన తర్వాత ఆ పరమాత్మ ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు అనుగ్రహించని అని వేచి ఉండవలసినటువంటిది చేతనుడి యొక్క స్వరూపం కదా. ఆ విధంగానే కదా సీతాపిరాట్టి ఉన్నది. శరై సంకులంకృత్వ లంకాం పరబలార్ధన మాన్ నయేద్యది కాకుస్థ తత్తస్య సదృశం భవే. నేను తొందరపడకూడదు, రామచంద్రమూర్తి వచ్చి ఈ లంకను తన బాణాలతో నిండించి రాక్షసుల్ని రావణుణ్ణి సంహరించి నన్ను రక్షిస్తాడు, అంతవరకు వేచి ఉండడం అనేది నా ధర్మం అని కదా సీతాదేవి అన్నది. ఆ విధంగానే వేచి ఉన్నది. ఆ విధంగానే గోదాదేవి కూడా శరణాగతి చేసేశారు. తిరుప్పావైలో భగవంతుడి విషయంలో శరణాగతి చేశారు. తాము కోరుకున్నటువంటి ఫలం ఏమిటో అది కూడా కైంకర్య ప్రార్థన కూడా చేశారు. ఈ విధంగా పూర్తి అయిపోయి శరణాగతి పూర్తి అయిన తర్వాత ఇంకా రెండవ ప్రబంధాన్ని పాడవలసినటువంటి అవసరం ఏమిటి అనే ప్రస్తావన తీసుకొచ్చి పరివాచ్యాం బిళ్ళై, ఇది నాచియార్థిరుమొఝి ప్రబంధం అనేది గోదాదేవికి ఉండేటువంటి భక్తి పరాకాష్ఠను చెబుతుంది. ఇది తిరుప్పావై ప్రబంధంలో గోదాదేవి పరమాత్మని శరణాగతి చేశారు, భగవంతుడు అనుగ్రహిస్తాడు, తప్పక అనుగ్రహిస్తాడు అని అనుకున్నారు. అయితే భగవన్ నిర్ణయం వేరుగా ఉన్నది. గోదావిదేవి ద్వారా ఇంకొక మధురమైనటువంటి ప్రబంధాన్ని పాడించాలి, మరికొన్ని తత్వార్థాలు తద్వారా ఆవిష్కరింపబడాలి అని భగవన్ నిర్ణయం. అందువల్ల స్వామి ఆలస్యం చేశాడు. ఆలస్యం చేయగానే గోదాదేవికి సందేహం కలిగింది. నేను శరణాగతి చేశానే, ఇది బ్రహ్మాస్త్రం లాంటిది కదా, తప్పకుండా ఫలించేటటువంటి ఉపాయం కదా, మరి ఫలించలేదే, ఎందుకు ఫలించలేదు అనేటటువంటి సందేహం కలిగింది. అందువల్ల అవ్యభిచారంగా ఫలంతో అవ్యభిచారంగా ఉండేటటువంటి ఉపాయాన్ని అనుష్ఠించినప్పటికీ కూడా ఫలం దక్కలేదే అనేటటువంటి ఆర్తి ఎప్పుడైతే కలిగిందో భగవద్ విషయంలో ఉండేటటువంటి ప్రేమ చేత ఆర్తి అతిశయించి ఆమె ఎంత దూరం వెళ్ళారు అంటే ఉపాయాంతరాలను ప్రయత్నించి అయినా ఆచరించి అయినా భగవత్ ప్రాప్తిని పొందాలి అనేటటువంటి ఒక అనక త్వర వారికి కలిగింది.
ఇది ప్రేమ కార్యం. ఈ విధంగా ఉపాయాంతరాలను ఆచరించి అయినా భగవత్ప్రాప్తిని పొందాలి అని ప్రయత్నించడం అనేది ప్రేమ కార్యం. మంగళాశాసన విషయంలో కూడా ఈ విధంగానే కదా మనం చెప్పుకుంటున్నాం. భగవద్ విషయంలో ఉండేటువంటి అభినవేశం ఎక్కువైనప్పుడు, అతిశయించినప్పుడు భగవంతుడికి రక్ష కలగాలి అని భావించి మంగళాశాసనం చేయడం అనేది ప్రేమ కార్యం. ఇది ప్రేమ కార్యమైన రూపం గనక ఏ విధంగానూ దోషం కాదు, మరింత అతిశయాన్ని కలిగిస్తుంది తప్ప ఏరవైనటువంటి లోటు కలిగించదని కదా మనకి శ్రీవచన భూషణం మొదలైనటువంటి ప్రబంధాల్లో మనకి పూర్వాచార్యులు అనుగ్రహించారు. ఆ విధంగానే ఇక్కడ గోదాదేవి భగవంతుణ్ణి పొందాలి, ఆ స్వామి కైంకర్యాన్ని చేసుకోవాలి అనేటటువంటి తొందర వల్ల ఉపాయాంతరాలను ఆశ్రయించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఇటువంటి అవతారికను మనకి ప్రియవాచ్యాంబులే అనుగ్రహిస్తారు. ప్రారంభంలోనే గోదాదేవి మన్మధుణ్ణి ప్రార్థిస్తూ స్వామి దగ్గరికి చేర్చేటటువంటి సహాయాన్ని చెయ్యవలసినది అని అర్థిస్తారు మొట్టమొదటి దశకంలోనే. ఈ విధంగానే ప్రబంధంలో పలు విధాలుగా అనేకమైనటువంటి ప్రయత్నాల్ని చేసిన సందర్భం మనకి కనబడుతుంది. గోదాదేవి చేసినటువంటి ప్రయత్నం చేయడం మనకు కనిపిస్తుంది. అందువల్ల తిరుప్పావై ప్రబంధం ఆండాళ్ళకుండేటటువంటి భక్తి దశను నాచ్యార్ తిరుమొళి అనేది ఆ భక్తి అతిశయించగా ఏర్పడినటువంటి ప్రేమ దశను తెలియజేస్తూ ఉన్నదని మనం క్లుప్తంగా భావించవచ్చు. ఇంతటి ఆర్తి కలిగినటువంటి గోదాదేవి మనకి 14 దశకాలతో కూడినటువంటి నాచ్యార్థిరుమొళి ప్రబంధాన్ని మధురమైనటువంటి ప్రబంధం, చాలా విలక్షణమైనటువంటి మన ప్రత్యేకించి మన భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేటటువంటి వారణమాయిరం దశకం ఈ ప్రబంధంలోనే ఉన్నది. పెరియాళ్ళవార్లు పరమ వైదికులు, వైదికోత్తములు. అటువంటి వైదికోత్తముల శిక్షణలో వారి సాన్నిధ్యంలో పెరిగినటువంటి గోదాదేవి కూడా చక్కటి వైదిక సంస్కారాన్ని కలిగినది గనక ఆ భారతీయ వైదిక సంస్కృతిని ఆధారంగా చేసుకుని ఆనాడు వివాహ సంస్కారం ఏ విధంగా జరిగిందో, ఏ విధంగా జరిగేదో దాన్ని అంతటిని కూడా మనకు కళ్ళకి కనిపించేటట్టుగా వారణమాయిరం దశగాన్ని అనుగ్రహిస్తారు. ఇది ఒక విధంగా మనకి సాహిత్యపరంగానే కాకుండా సాంస్కృతిక పరంగా కూడా మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి దశకం ఈ వారణమాయిర దశకం. ఈ విధంగా చూసినప్పుడు ఈ గోదాదేవి అనుగ్రహించినటువంటి ప్రబంధాలు, రెండు ప్రబంధాలు కూడా వేదాంత దృష్టిలో చూసినప్పుడు, తత్వదృష్టిలో చూసినప్పుడు ఆ విధంగానే మన భారతీయ సంస్కృతి దృష్టిలో చూసినప్పుడు అమూల్యమైనటువంటి ప్రబంధాలుగా మనకు కనిపిస్తాయి. వీటిని మనం పెద్దల సన్నిధానంలో అధ్యయనం చేసి వాటిలో ఉండేటువంటి రహస్యాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి. అందులో మొదటి ప్రయత్నంగా మనకి పద్మజ గారు ఈ ప్రబంధాల్లో ఉండేటువంటి విశేషాలని కొంతవరకు తెలియజేశారు. ఈ ప్రయత్నం ఇంకా కొనసాగాలి. ఇంకా మీరంతా కూడా మిగిలిన ఆడవాళ్ళ యొక్క ప్రబంధాల్లో ఉండేటటువంటి విశేషాలని
ఇతర వ్యాఖ్యానాల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి అవకాశం మీకు కలగాలి, భగవంతుడు కలిగించాలని కోరుకుంటున్నాను. ఈ గోష్ఠికి, ప్రబంధ గోష్ఠికి అందరికీ కూడా మంగళాశాసనాన్ని అందిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.